5 years on the way to Penchalakona Lakshmi Narasimha Swamy Temple, unplanned trip idi. అండ్ నెల్లూరు దగ్గర అని నెల్లూరు మైపాట్ బీచ్ కూడా వెళ్ళాము, అది నెక్స్ట్ వీడియోలో చూడండి. అండ్ టెంపుల్కి వచ్చి పార్కింగ్ కార్ పార్క్ చేసి రాగానే లెఫ్ట్ సైడ్ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం ఉంటుంది, టెంపుల్ మెయింటెనెన్స్ ఆఫీస్ ఉంది. అండ్ ఇక్కడ టెంపుల్ దగ్గర టెంపుల్ ఆపోజిట్ పెద్ద మండపం లాగా ఉంది, ఇన్ కేస్ క్రౌడ్ ఎక్కువ అయితే వాళ్ళందరూ ఉండడానికి ఆపోజిట్ ఆఫ్ ద టెంపుల్ ఉంది. టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. ఫుట్ ఆఫ్ ది హిల్ టెంపుల్ ఉంది, టెంపుల్ తర్వాత హిల్ స్టార్ట్ అవుతుంది, వాటర్ ఫాల్స్ అన్ని చాలా ఉన్నాయంట. అండ్ లక్ష్మీ నరసింహస్వామి ఆపోజిట్ టెంపుల్ అమ్మవారు ఉంటారు. అండ్ టెంపుల్ దగ్గరికి వెళ్తాం చూడండి, గుడి ఎంట్రన్స్ ఇది. టెంపుల్ చాలా బాగుంది అండ్ ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళని అడిగాను, ఒక అంకుల్ చెప్పారు హిస్టరీ, టెంపుల్ హిస్టరీని అంతా. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ హౌసెస్ ఉన్నాయి కొన్ని, ఓన్లీ 2-3 హౌసెస్ ఉన్నాయి, అక్కడే ఉన్నారు వాళ్ళు. వాళ్ళని అడిగి హిస్టరీ తెలుసుకున్నాను, మీరు చూడండి. మాట్లాడండి. అనలదమ్ములు ఇద్దరు ఒక దిక్కునే ఉండాలా నేనంటుంటే, పెన్సిల్ స్వామి ఇద్దరు ఒక దిక్కుంటే మనకు పోషాపం జరగదురా, నువ్వు ఒక చోట నేను ఒక చోట ఉంటే మనకు పూజలు గీజలు జరుగుతూ ఉంటుంది అని చెప్పాను. అది అనలదమ్ములు ఇద్దరు ఆ పైన కూర్చొని అదో సరి ఎక్కడ ఆ పైన సరి అదిగో నీళ్ళు వస్తుంది ఇప్పుడు ఆ సరి ఆ సరిలో ఆడ పైన కూర్చున్నారు అటు ఇద్దరు. ఓకే తొడ మీద తలకాయ పెట్టి నిద్రపోయినట్ట ఈ పెన్సిల్ స్వామి, ఆయన కన్ను ముందుంచి ఈ తొడ తీసి తొడ మీద తల తీసి ఆ మీద తోసేసినట్ట, తోసేసి వాళ్ళకి ఆయన దొల్లు కొట్ట వచ్చి ఆ బొడ్లో ఉండే ఆయిల్ మీద నుంచి కొనం దెబ్బొసుకొని వచ్చిన కిందకి, ఈయన వచ్చి ఇక్కడ ఆగిపోయినట్ట పెన్సిల్ స్వామి. ఆయన అట్ట 7 అడుగులతో ఆడిపోయినట్ట అడిగి తిరుపతి తిరుమలకి. ఈయన ఇక్కడ చేరినానికి ఏంటంటే గొల్లపూడి స్వామి అని ఉంటే ఆడు చూడు గొల్లపూడి స్వామి ఎక్కడ వస్తుంది అని మాగాడి కాడపల్లి దగ్గర మాగాడి. ఓకే పని పోయేటప్పుడు ఈ సైడ్ ఎడం చేసేది వస్తుంది దేవుడు గుడి గిడి కట్టి ఆయన వినట ఆయనకి ఏమంటే సంగతి ఊళ్ళో పోయి చెప్పిరా సంగతి నిలిచినాను నేను చెప్పని ఈయన పంపించినట్ట ఆయన నా జీవాలు అని అంటే నీ జీవాలు కాదు నేను ఉంటాపో వచ్చిందా తాను ఆయన చెప్పి నేను చెప్పి పంపిస్తారు ఇక ఆయన ఆడిదాకా పోయి నా గురిలేటపోయానని తిరిగి చూసినాడు, తిరిగి చూడకుండా బొమ్మని ఆయన ఆయన ఆడిపోయి నా గురిలేటపోయినా తిరిగి చూస్తే సెల అయిపోయింది ఆయన స్వామి సెల అయిపోయినాడు ఆయన ఆడ సెల అయిపోయింది ఈయన సెల అయిపోయింది. ఓకే అట్లా గుడి స్టార్ట్ అయింది, ఆమెను ఆడ గుడి ఏర్పాటు చేసుకున్నారు, ఈయన గుడి ఏర్పాటు చేసి ఈడ ప్రధాన పెద్దోళ్ళు అనుకుంటా ఉంటారు ఉండేది. అండ్ ఈ టెంపుల్ హిస్టరీ ఇది, అక్కడున్న లోకల్ చెప్పారు. చూడడానికి ప్లేస్ చాలా బాగుంది, వర్షం అట్లా పడినప్పుడు ఫాల్స్ అంతా చాలా బాగా పడతాయండి, ఇక్కడ ఫుల్ వాటర్ ఫిల్ అవుతుంది. ఎవరన్నా ఈ టెంపుల్ రావాలని ప్లాన్ చేసుకుంటే దే కెన్ హ్యాపీలీ కమ్, ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అకామిడేషన్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీలీ అవైలబుల్.